దేశంలో నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటిగ్రేషన్ సర్టిఫికెట్స్ కు కేంద్రం ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యాస్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యా సంస్కరణలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. దేశంలో 34 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇకపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు చేసింది. 2030 నాటికి దేశంలో అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతోనే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లుగా కేంద్ర మంత్రి జవదేకర్ అన్నారు. और प्रधानमंत्री नरेंद्र मोदी जी की अध्यक्षता में मंत्रिमंडल की बैठक हुई और 21वें सदी के एक नई शिक्षा नीति को उसमें मंजूरी दी गई. यह बेहद महत्वपूर्ण है क्योंकि 34 साल से शिक्षा नीति में परिवर्तन नहीं हुआ था और इसलिए आज का ये जो परिवर्तन है और जो नई शिक्षा नीति है, मुझे विश्वास है कि पूरा समाज और सभी देशवासी इसका स्वागत करेंगे और दुनिया के शिक्षाविद भी इसको निश्चित रूप से सराहना